హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుత స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం మరి చూసుకుంటే ఇది ప్రైస్ అనేది ఆల్ టైమ్ హైకి టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా ట్రెండ్ ఆఫ్ ఫెస్టివల్స్ మ్యారేజెస్ చూస్తుంటే అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఫెడరల్ రిజర్వ్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో టచ్ చేసి తగ్గించే అవకాశం చూస్తుంటే అండ్ ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ ఏదైతే దూసుకెళ్తుందో పైకి మనవాడు కూడా ఆల్ టైమ్ హై టచ్ ఇండికేషన్స్ మాత్రం చాలా కనపడుతుంది మరి ఇంటర్నేషనల్ ఎక్స్పో కూడా వస్తుంది సార్ జ్యువెలరీ ఎక్స్పో కస్టమర్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటారు అది ఈ టైంలో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏమైందంటే ఎప్పుడైనా సరే ఎవ్రీ ఇయర్ బాంబేలో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు కండక్ట్ చేస్తారు సో యాక్చువల్లీ లాస్ట్ వీక్ అయింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎగ్జిబిటర్స్ దాటాపు త్రీ థౌజండ్ స్టాల్స్ అందులో డిస్ప్లే చేయడం జరిగింది గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీ అన్ని సో దీనివల్ల ఏమవుతుందంటే కొత్త ట్రెండ్స్ ఏంటి కొత్త డిజైన్స్ కొత్త స్కీమ్స్ ఏంటి ఓకే అండ్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది రీటైలర్స్ది అట్ ద సేమ్ టైం జ్యువెలరీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అది బాంబేలో అయింది సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంతోమంది ఎగ్జిబిటర్స్ అక్కడ వచ్చి స్టాల్స్ పెట్టడం జరుగుతుంది వాళ్ళ డిజైన్స్ వాళ్ళ స్కిల్తో డెవలప్ చేసిన జ్యువెలరీ అవన్నీ డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ బిజినెస్ ఆఫర్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన వాళ్ళు లెట్స్ హైదరాబాద్ వాళ్ళు బాంబే షోకి వెళ్ళారు కొన్ని నచ్చాయి సో డెఫినెట్లీ దే విల్ ట్రై టు గెట్ దోస్ డిజైన్స్ అండ్ సెల్ ఇన్ ద మార్కెట్ సో మన లాంటి కన్సూమర్స్ ఏంటి షాప్ వెళ్ళినప్పుడు మనం చూసేది ఏంటి కొత్త మోడల్ ఏమొచ్చింది కొత్త మోడల్ ఏమొచ్చింది తక్కువ కాస్ట్ లో పెద్దగా కనిపించాలి అండ్ అట్రాక్టివ్ ఉండాలి అండ్ పది మనది యూనిక్ ఉండాలి ఉండాలంటే ఎట్లా ఇలాంటి ఎక్స్పోస్ ఎగ్జిబిషన్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే న్యూ డిజైన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి మనం ఎందుకంటే సిటీలోనే మీరు చూడండి షాప్ టు షాప్ వెళ్తే డిజైన్స్ ఎంతో డిఫరెన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు మనం అక్కడి నుంచి వచ్చే డిజైన్స్ లేటెస్ట్గా వస్తున్న డిజైన్స్ అది ఫెస్టివల్ టైంలో మ్యారేజ్ సీజన్ టైంలో అవైలబిలిటీ మనకు పెరిగే అవకాశం ఆల్ ఓవర్ ద సిటీ ఉండే అవకాశం ఉంటుంది మంచి జ్యువెలర్స్ అండ్ రిలయబుల్ జ్యువెలర్స్ వాళ్ళే జనరల్గా ఇలాంటివన్నీ ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీకు మంచి షాప్స్కి వెళ్ళారనుకోండి కంపల్సరీగా మంచి డిజైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఆ డిజైన్స్ ఇప్పుడు మనకు ఆ డిజైన్స్ కాపీ చేసుకోగలిగితే ఒక హోల్సేలర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరకు అనుకోండి వాళ్ళకి ఆ డిజైన్ ఇచ్చి తయారు చేయండి ఇలాంటిది అంటే మనకి ఇంకా చీప్ పడే అవకాశం ఉంటుంది ప్రైస్ ట్రెండ్ ఎలా ఉంది ప్రైస్ ట్రెండ్ మాత్రం అగ్రెసివ్ ఉంది స్ట్రాంగ్ గా ఉంది గత పది రోజులుగా మనం ఎవరి డిప్పు లో కొనండి ఎవరి డిప్ లో ఆ డిస్కషన్ చేయడం జరిగింది ఆ విధంగానే మనకు దాదాపుగా సిల్వర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ కేజీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ థౌసండ్ ఉన్న ఎంసీఎక్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ కి రావడం జరిగింది అదే మనకు స్పాట్ మార్కెట్లో వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ పర్ కేజీ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది సిల్వర్ అలాగే మన గోల్డ్ విషయానికి వస్తే సెవెంటీ ఫోర్ థౌజండ్ అంటే సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మనకు స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఈరోజు ట్రేడింగ్ అవుతుంది కరెంట్ సిచ్యువేషన్లో అది దాదాపుగా మనకు సెవెంటీ థౌజండ్ వరకు వెళ్ళింది రీసెంట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సో సెవెంటీ థౌజండ్ నుంచి దాదాపుగా సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు మనకు గోల్డ్ రావడం చూస్తున్నాం గవర్నమెంట్ ఇది కూడా ఏంటంటే సిక్స్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ బడ్జెట్లో తగ్గించడం వల్ల మనం సెవెంటీ ఫోర్ ఉన్నాం లేదంటే మనం ఎప్పుడూ ఎయిటీ థౌసండ్ గోల్డ్ దాటిపోయాం ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్ టైమ్ హై క్రాసే ఇంకా పైకి వెళ్ళింది ఆల్ టైమ్ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పైన గోల్డ్ ఇంటర్నేషనల్ లో డాలర్స్లో పర్ రేట్ రేట్లో ట్రేడ్ అవుతుంది సో దట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ ఆల్ టైమ్ హై నుంచి వన్ టు టూ పర్సెంట్ హైయర్లో ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో బట్ మనది ఆల్ టైమ్ హై నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లోవర్ ఎందుకు ఉంది అంటే సిక్స్ పర్సెంట్ డ్యూటీ గవర్నమెంట్ ఏదైతే తగ్గించారో దానివల్ల మనము అండర్ అండర్ వాల్యూ నడుస్తున్నాం బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి వన్ పర్సెంట్ హైయర్లో ట్రేడ్ అవుతుంది కరెంట్గా అండ్ ప్యాటర్న్ అన్నీ చూస్తే ఇంకో త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఆ త్రీ ఫోర్ పర్సెంట్ ఇంటర్నేషనల్ పెరిగింది అనుకోండి మన గోల్డ్ సిల్వర్ ఇండియా ప్రైస్ కూడా త్రీ ఫోర్ పర్సెంట్ అంటే గవర్నమెంట్ కష్టపడి బడ్జెట్ లో గోల్డ్ రేట్స్ తగ్గించాలి సిల్వర్ రేట్ తగ్గించాలి బిజినెస్ ఇంకా పెంచాలి అని చెప్పేసి చాలా కష్టపడి సిక్స్ పర్సెంట్ తగ్గించారు మార్కెట్ చూస్తే మీరు ఎంత తగ్గించుకోండి నేను మాత్రం తగ్గేది అంటే ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చా మంచి టైం అండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ అయితే ఇంకా ఐడోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ బట్ ఎవ్రీ డిప్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బై ఎస్ ఏదైతే ఈ బాటమ్ ఫార్మేషన్ రీసెంట్గా వచ్చిందో ఈ లాస్ట్ టెన్ డేస్లో దట్ లెవెల్ ఈస్ అ వెరీ గుడ్ లెవెల్ టు బై అండ్ ఈ రేంజ్లో కూడా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా బట్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో చాలా స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది కాబట్టి మేబీ కొంత సైలెంట్గా యాక్టివిటీ ఇవ్వచ్చు బట్ ఎనీ టైమ్ మనకు ఆల్ టైమ్ హై టచ్ చేసే అవకాశం మాత్రం చార్ట్స్ పరంగా మాత్రం కనబడుతుంది సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ అంటారు కదా అవి అసలు మామూలుగా ఎంతవరకు అవి బెనిఫిషియల్ అంటారు మనకు ఎస్ఐపి లెక్కనే ఆలోచన చేయాలి గోల్డ్ అంటే ఎవ్రీ మంత్ మనం థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అని చెప్పేసి గోల్డ్ షాప్ వాళ్ళు స్కీమ్ ఇస్తూ ఉన్నారు కొంతమంది ఏంటంటే అమౌంట్ అక్యుములేట్ చేసుకొని ఆ స్కీమ్ అయిన ట్వెల్వ్ మంత్స్ తర్వాత ఒక వన్ మంత్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసి అంత వాల్యూ గోల్డ్ తీసుకోండి అని చెప్తారు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని స్కీమ్స్లో ఎలా ఉంటుందంటే మీరు ఎంత ఈరోజు పే చేశారో అంతకు గోల్డ్ అలాట్ చేసేస్తారు పాయింట్ వన్ గ్రామా పాయింట్ టూ గ్రామ్స్ అలాట్ చేసేస్తారు అది బెటర్ అప్పుడు మీకు ప్రైస్ యావరేజింగ్ అయిపోతుంది ఎందుకంటే మీరు థౌసండ్ థౌజండ్ థౌజండ్ వన్ ఇయర్ కట్టారనుకోండి వన్ ఇయర్ తర్వాత గోల్డ్ ప్రైస్ చాలా పెరిగితే మనకు లాభం వచ్చే అవకాశం ఉండదు మనము అక్యుములేట్ చేసుకున్నాక వన్ ఇయర్ ఇంట్రెస్ట్ తగ్గింది లాస్ అయింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు తక్కువ గోల్డ్ వస్తుంది సో దాని బదులు మనం ఏ స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ లెక్క ఎవ్రీ మంత్ థౌసండ్ రూపీస్ మనం పే చేస్తున్నాం థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ మనకు అలాట్మెంట్ వచ్చేసేయాలి పాయింట్ వన్ గ్రామా పాయింట్ ఫైవ్ గ్రామా అది డిఫరెన్స్ బట్ థౌజండ్ రూపీస్కి వచ్చేసేయాలి అలాంటి స్కీమ్లో జాయిన్ అవుతే ఏంటంటే మనకు గోల్డ్ అక్యుములేషన్గా అవుతుంది కాబట్టి ఇట్స్ అ బెస్ట్ స్కీమ్ బికాస్ ఎస్పెషలీ పీపుల్ వీ డోంట్ నో ఎవ్రీవన్ ఏ మే నాట్ హ్యావ్ ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది అంటున్నారు మన ధర మనీ లమ్సంలో పే చేయడానికి లేదు ఎస్ఐపి చేసుకుంటూ అనుకోండి పడ్డ రోజు కొంచెం ఎక్కువ బై చేసుకుంటాం సింపుల్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లెక్కనే ఎవ్రీ మంత్ ఎస్ఐపి లెక్క ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి గోల్డ్ అక్యుములేషన్ చేయాలి మార్కెట్ పడ్డప్పుడు కొంచెం ఎక్కువ అక్యుములేట్ చేసుకుంటే యావరేజ్ మనకు లోవర్ ఉండే అవకాశం ఉంటుంది ఆల్ టైమ్ హైక్ అయితే టచ్ అవుతుంది అంటారుంటే దివాళీలో గోల్డ్ దగ్గలు దగ్గ మెరిసిపోతా థ్యాంక్ యూ సార్